friends. చాలా పీక్ స్టేజ్లో వెళ్ళింది. డైలీ చాలా కేసెస్ రిజిస్టర్ అవుతున్నాయి, మనకు కేసెస్ రిజిస్టర్ అవుతున్నాయి. దీనికి అనుగుణంగా మనకు మన జిల్లాలో ఓన్లీ 100 బెడ్ గవర్నమెంట్లో 100 బెడ్ హాస్పిటల్సే ఉన్నాయి. కాబట్టి మనకు ప్రైవేట్ హాస్పిటల్లో కూడా అనుమతులు ఇవ్వాలని మనకు ఆదేశాలు వచ్చినాయి. ప్రస్తుతానికి మనకు 4 అప్లై చేసుకోవడం జరిగింది. ఆ 4 మేము ఈరోజు అనుమతులు ఇవ్వడం జరుగుతుంది. 4 హాస్పిటల్ కలిపి టోటల్గా 180 ఆల్రెడీ మనకు ఫ్యాన్సీ హాస్పిటల్ ఆల్రెడీ మనం అనుమతి ఇవ్వడం జరిగింది. 23 బెడ్స్ టోటల్గా మనకు 108 బెడ్స్ అవైలబుల్ ఉన్నాయి ప్రైవేట్లో. గవర్నమెంట్లో 100 బెడ్స్ టోటల్గా 208 బెడ్స్ మనకు అవైలబుల్ ఉన్నాయి. ఇంకా ఎవరైనా కావాలనుకుంటే వాళ్ళు కూడా అనుమతులు తీసుకోవచ్చు. వాళ్ళు కూడా మేము అనుమతులు కూడా జరుగుతుంది. కానీ కోవిడ్ నిబంధనల ప్రకారం ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ప్రకారం ఫెసిలిటీస్ ఉన్నవాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. కంపల్సరీ స్పెషలిస్టులు ఉండాలి. అనస్థెసిస్ట్ కానీ పల్మనాలజిస్ట్ కానీ జనరల్ మెడిసిన్ చేసిన వాళ్ళు కానీ లేకపోతే అనుభవం ఉన్న డాక్టర్ ఎవరైనా ఉండాలి కంపల్సరీ. అలా ఎవరైనా ఇంకా అనుమతులు కావాలంటే వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ప్రస్తుతానికి మనకు ఈరోజు 4 మాత్రం మేము అనుమతులు ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం ఏరియా హాస్పిటల్ జగిత్యాలలో 50 బెడ్ కోవిడ్ వార్డు సపరేట్గా ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ఇప్పుడైతే 35-40 ఫుల్ ఆక్యుపెన్సీ. మనకు 100 బెడ్ హాస్పిటల్ అయినప్పటికి 50 బెడ్స్ వార్డు కోసం డెడికేటెడ్ బెడ్స్ వార్డు కోసం ఏర్పాటు చేయడం జరిగింది. వాటిలో అన్నిటికీ ఆక్సిజన్ ఫెసిలిటీ ఉన్నాయి. 4 వెంటిలేటర్స్ అండ్ 3 హైఫ్లో ఆక్సిజనేటర్స్ ఉన్నాయి. అయినప్పటికీ ఈ లోడ్ ఇంకా రానున్న రోజుల్లో ఇంకా పెరిగే అవకాశం ఉండడం వల్ల మేము ఇంకా దాన్ని పోగొట్టు చేస్తామో లేదో అని ఒకసారి సంజయ్ సార్కి మేము విన్నవించడం జరిగింది. దానికి తగ్గట్టు వారు చర్యలు తీసుకుంటున్నారని నేను ఆశిస్తున్నాను. ప్రైవేట్ హాస్పిటల్ తరఫున యాజ్ ఏ ఐఎంఏ ప్రెసిడెంట్గా నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్లో ఒక 2 హాస్పిటల్స్లో మిగతా హాస్పిటల్స్లో వ్యాక్సినేషన్ రెగ్యులర్గా జరుగుతున్నది. ఇప్పుడున్న ఈ ర్యాంపెంట్ స్ప్రెడ్ వల్ల, ఈ కోవిడ్ స్ప్రెడ్ చాలా ఎక్కువ ఉండడం వల్ల మిగతా కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఐఎంఏ తరపు నుంచి మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. అలా 4 హాస్పిటల్స్కి ఇప్పుడు డిఎంహెచ్ఓ గారు అనుమతులు ఇస్తున్నారు. ఎమ్మెల్యే గారి ద్వారా అనుమతులు ఇప్పుడు మంజూరు చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఇంకా మిగతా ఇంట్రెస్ట్ ఉన్న హాస్పిటల్స్ కూడా అప్లై చేసుకొని వారికి తగ్గట్టుగా అన్ని ఫెసిలిటీస్ కనుక ప్రొవైడ్ చేసి వాళ్ళు అప్లై చేసుకొని వాళ్ళు కనుక డిఎంహెచ్ఓ గారి ఈ వారి అనుమతి కనుక పొందితే వారు కూడా హాస్పిటల్ చేసుకొని హాస్పిటల్ ఇప్పుడున్న ఈ లోడ్ని తట్టుకునే అవకాశం ఉంది. దానికోసం అన్ని చర్యలు తీసుకుంటామని మన ఎమ్మెల్యే గారు హామీ ఇస్తున్నారు. భారతదేశం అంతా కూడా కరోనా వ్యాధి మరీ ఎక్కువగా ప్రభుత్వం ఉంది. మరి పక్కనే ఉన్న మహారాష్ట్రలో చాలా ఎక్కువ కేసులు రిపోర్ట్ అవ్వడం, దాదాపు ఒక 900 కిలోమీటర్ల బార్డర్ మహారాష్ట్ర తెలంగాణకు ఉంది కాబట్టి చాలా కేసులు కూడా ఇక్కడ కూడా పెరిగిపోవడం జరిగింది. ముఖ్యంగా మన ప్రాంతంలో మరి ఈ సందర్భంలో గౌరవ డిఎంహెచ్ఓ గారు, డిప్యూటీ డిఎంహెచ్ఓ గారు, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ కర్రు ఆరమ్మ గారు, అదేవిధంగా వివిధ ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా సేవలు అందించడం జరుగుతుంది. గత కొన్ని రోజులుగా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ముఖ్యంగా కరీంనగర్లో మన మెడికల్ కాలేజ్ హాస్పిటల్స్ పెద్దవి ఉన్నాయి కాబట్టి అక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి నేను గౌరవ మంత్రివర్యను కోరడం జరిగింది. అదేవిధంగా దీని తీవ్రత మరీ ఎక్కువ అయింది ఈ మధ్యలో. ఈ సందర్భంలో 3 రోజుల క్రితం గౌరవ మంత్రివర్యులు ఇటు రాజేంద్ర గారు కోరగానే ఇమ్మీడియట్గా అప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీసుకోవాలి మీటింగ్ కూడా జరుగుతుంది. మరి అదే మీటింగ్లో ప్రైవేట్ హాస్పిటల్స్ ఎవరైతే కోవిడ్ నిబంధనలు పాటించుకుంటూ గవర్నమెంట్ ఏదైతే కొంత నిబంధనలు పెట్టిందో దానికి అనుగుణంగా అదేవిధంగా ఫీ ఛార్జెస్ స్ట్రక్చర్ కూడా
వాళ్ళందరూ కూడా ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. మరి దానికి అనుగుణంగా ఇక్కడ స్థానికులు మధ్యతరగతి వారికి అన్ని విధాల వసతులు కావాలి. డబ్బున్న వాళ్ళంటే ఇక్కడ కార్పొరేట్కైనా పోతారు, ఇక్కడికైనా పోతారు. కాబట్టి ఇక్కడ కావాలని చెప్పడం జరిగింది. ఈ సందర్భంలో డిఎంఏడిహెచ్ఓ గారు మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చేయాలంటే సులోచన హాస్పిటల్ శ్రీనివాస రెడ్డి గారు ఒక టీంలాగా ఏర్పడి వారు, అదేవిధంగా డాక్టర్ శ్రీధర్ మిత్ర హాస్పిటల్ వారు, రాజ్ కుమార్ మరియు డాక్టర్ ముగ్గురు కలిసి, ఉదయ్ గౌడ్ ముగ్గురు కలిసి ఒక టీంలాగా ఏర్పడి ఒక హాస్పిటల్, అదేవిధంగా శ్రీనిబాబు శ్రీని హాస్పిటల్, దాంతోపాటు కొడుకుల డాక్టర్ రంగనాథ్ కూడా అప్లై చేయడం జరిగింది. అప్లై చేయగానే డిఎంఏడిహెచ్ఓ గారు ఇమీడియట్గా ఇవ్వడం జరిగింది దాని పర్మిషన్. ఇంకా కూడా ఎవరైనా అప్లై చేసుకుంటే కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ప్రభుత్వం ఏదైతే ఛార్జెస్ ఫిక్స్ చేసిందో అదేవిధంగా ఒక వివిధ బడుగు బలైన వర్గాలు మధ్యతరగతి వాళ్లకు ఇబ్బంది కలగకుండా ఫీజులు తీసుకొని సేవలు చేస్తారని ఆశిస్తున్నాం. ప్రభుత్వ పరంగా ఇప్పటికే ప్రహార ప్రైమరీ హెల్త్ సెంటర్లో కూడా టెస్టులు చేయడం, అన్ని చోట్ల కూడా వ్యాక్సినేషన్ ఇవ్వడం, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లాంటి రాయకల్ కొరతలో కూడా టెస్టులు చేయడం, వ్యాక్సినేషన్ ఇవ్వడం, ఎవరైనా పాజిటివ్ ఉంటే కరోనా కిట్స్ కూడా ఇస్తూ ఉన్నారు. ఇళ్లలో వసతులు లేకపోతే నాచిపల్లి జేఎన్టీలో ఇటు మహిళలకు అటు పురుషులకు కలిపి 100 మంది ఉండే విధంగా వసతులు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అది కూడా సక్సెస్ఫుల్ నడుస్తుంది. అక్కడ కూడా ఫుల్ టైం డాక్టరు, రెవెన్యూ అధికారులు వాళ్ళందరూ కూడా ఉండడం జరుగుతూ ఉంది. ఇళ్లలో వసతి లేని వాళ్లకు జేఎన్టీలో వసతి ఏర్పాటు చేయబడాలని మరొకసారి కూడా తెలియజేస్తున్నా. 50 బెడ్లు కోవిడ్కే అలాట్ చేసి డాక్టర్ రామకృష్ణ గారు, ఇతర డాక్టర్స్ అందరూ కూడా అక్కడ ఎన్నో సేవలు అందిస్తున్నారు. మరి ఆక్సిజన్ అవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. ప్రజలు ముఖ్యంగా కోవిడ్ మహమ్మారి అంటుకోకుండా ఉండాలి, కొంత భౌతిక దూరాన్ని పాటించాలి, మాస్కులు ఎల్లవెల్ల వాడాలి, ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఎందుకంటే 1 సంవత్సరం నుంచి కూడా మాకు కరోనా వ్యాప్తి చెందినప్పటి నుంచి అందరికీ కూడా తెలుసు. కానీ కొంత అజాగ్రత్త వహించడం వల్ల ఇప్పుడు ఒకరి నుంచి ఒకరికి చాలా తీవ్రంగా వ్యాప్తి చెందుతూ ఉంది, చాలా తీవ్రంగా ఉన్నది. కాబట్టి ముఖ్యంగా నేను జగిత్యాల నియోజకవర్గ ప్రజలకు, అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కూడా కోరుతా ఉన్నాను. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్, రాకుండా చూసుకోవడమే ఉత్తమం. ఎందుకంటే హైదరాబాద్లో కూడా అన్ని కార్పొరేట్ హాస్పిటళ్ళలో బెడ్స్ దొరకని పరిస్థితి ఉన్నది, చాలా తీవ్రత ఉన్నది. కాబట్టి ఇక్కడ మరణాలు సంభవించిన శుభకార్యాలున్న బయట ఎక్కడికి వెళ్ళినా గుంపులు గుంపులుగా వెళ్ళొద్దు, భౌతిక దూరాన్ని పాటించాలి, ఖచ్చితంగా మాస్కులు పెట్టుకోవాలి. వీటన్నిటితో పాటు 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరూ కూడా 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరూ కూడా వ్యాక్సినేషన్ తీసుకోవాలి. ఈ వ్యాక్సినేషన్ అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు ఇస్తున్నారు, దాంతో పాటుగా కొంత డబ్బులు ఉన్నవాళ్ళు అది కూడా ఇటు డాక్టర్ నరహరి గారి గీతా ఆర్థిక హాస్పిటల్ కానీ, ఏటీఎం హాస్పిటల్ జగిత్యాలలో, శివసాయి కొరుట్ల మెడ్పల్లి, సాయి సంజీవని మెడ్పల్లి, 4 హాస్పిటల్లో సర్వీస్ ఛార్జీలు కూడా తీసుకోవట్లేదు. ప్రభుత్వం 150 రూపాయలు చొప్పున వ్యాక్సిన్ సప్లై చేస్తే 1 రూపాయి కూడా అదనంగా తీసుకోకుండా వారు వారి సిబ్బందిని పెట్టి ఒక సేవాభావంతో 150 రూపాయలకి టీకా ఇస్తున్నారు. కాబట్టి కొంత ఆర్థికంగా ఉన్నవాళ్ళు ప్రభుత్వ ఆసుపత్రులపైన ఎక్కువ బర్డన్ వేయకుండా, దానిపైన బరువు వేయకుండా ఆర్థికంగా ఉన్నవాళ్ళు దయచేసి ఈ ఆసుపత్రుల్లో కూడా సేవలు వినియోగించుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. కొత్త డబ్బులు పెట్టుకోగలిగే వాళ్ళు టీకాలు డాక్టర్ నరహరికి చెందిన గీతా ఆర్థిక హాస్పిటల్, అదేవిధంగా డాక్టర్ చంద్రశేఖర్ చెందిన ఏటీఎం హాస్పిటల్ జగిత్యాల, శివసాయి కొరుట్ల, సాయి సంజీవని మెడ్పల్లి హాస్పిటల్లో
150 రూపాయలు కంటే గవర్నమెంట్ సప్లై 150 రూపాయలు తీసుకుంటారు. అదనంగా 100 రూపాయలు తీసుకోవచ్చని గవర్నమెంట్ ఇచ్చినా కానీ పర్మిషన్ ఇచ్చినా వాళ్ళు తీసుకోవట్లేదు. ఐఎంఏ ప్రెసిడెంట్ గారు కానీ అక్కడ చేసేది కాదు. కాబట్టి ఆర్థికంగా ఉన్నవాళ్ళు వెంటనే రిజిస్టర్ చేసుకుని అక్కడ వెళ్ళి కూడా టీకాలు తీసుకోవాల్సింది కూడా కోరుతా ఉన్నాం. టీకా వ్యాక్సినేషన్ కొంత షార్టేజ్ ఉన్నదని కాకుండా ఇప్పుడు డేమండ్ చౌదరి ఒకటి చెప్తా ఉన్నారు వ్యాక్సినేషన్ అవైలబుల్ ఉన్నది. కొద్ది ఉదాహరణ వెళ్ళి కొద్ది తిని వెళ్ళాలి. వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత కొంతమందికి జ్వరము ఒళ్ళునప్పులు వస్తూ ఉన్నాయి. కాబట్టి దానికి పెద్దగా భయపడద్దు. రెస్ట్ కొంత తీసుకుంటే సరిపోతుంది. తీసుకున్న తర్వాత ఎండాకాలం కూడా ఉన్నది కాబట్టి కూడా భయపడద్దు. ఈ వ్యాక్సినేషన్ పైన వదంతులు కూడా ఉన్నాయి. ఎవరు నమ్మవద్దు. వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత కూడా కొందరికి వస్తుంది కానీ తీవ్రత చాలా తక్కువ ఉంది. కాబట్టి వ్యాక్సినేషన్ తీసుకుంటే మంచిది. ఈ వ్యాధి లక్షణాలు ఉన్నప్పుడు వెంటనే ఫస్ట్ ఐసోలేషన్లో ఉండడం ఉత్తమం. ఎందుకంటే బంధుమిత్రులకు కుటుంబ సభ్యులకు ఫ్రెండ్స్కు అంటే అవకాశం ఎక్కువ. ఆఫీసులలోకి వెళ్తే వచ్చే అవకాశం ఎక్కువ. కాబట్టి సెల్ఫ్ ఐసోలేషన్ అనేది అన్నిటికంటే ఇంపార్టెంట్. ఎవరైనా వసతులు లేని వారు కూడా మళ్ళీ తెలియజేస్తున్నా, జేఎన్టీయూలో 100 మందికి వసతి ఏర్పాటు చేయబడ్డదని చెప్పి కూడా తెలియజేస్తూ మరి ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితులలో ప్రభుత్వ ఆసుపత్రి ఒకటి సరిపోవట్లేదు. చాలామంది కరీంనగర్ హైదరాబాద్ వివిధ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తున్నారు. కాబట్టి అంతకుముందు జగిత్యాలలో ఒకటే హాస్పిటల్ ఉండేది పర్మిషన్. ఇప్పుడు అదనంగా మిత్ర హాస్పిటల్ దుర్గాపూర్ రోడ్లో ఉంటుంది. వారికి జంబిగద్ద దగ్గర ఉన్న సులోచన హాస్పిటల్ ఇద్దరైతే యాక్సెప్ట్ చేసిండ్రు. అదేవిధంగా ఆదిత్య పొరుట్ల డాక్టర్ రంగనాథ్ది తను కూడా యాక్సెప్ట్ చేసిండ్రు. కాబట్టి పేషెంట్స్ తన ఇబ్బంది ఉన్నవారు వినియోగించుకోవాల్సిందే కోరుతున్నాను. థ్యాంక్ యూ. Thank you.